చిన్నశంకరంపేట మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు మండలంలోని హార్వెస్టర్ యజమానులు, డ్రైవర్లు మరియు క్లీనర్లతో తహసీల్దార్ రాజేశ్వర సమావేశం ఏర్పాటు చేశారు. రైతులకు ఇబ్బందులు కలగవద్దని, అదేవిధంగా వరికోత సమయంలో హార్వెస్టర్ యజమానులు పొళ్ళు గడ్డి ఇతర వస్తువులు రాకుండా చూడాలని, వడ్లు మాత్రమే వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని తహసీల్దార్ రాజేశ్వరరావు, వ్యవసాయ అధికారి శ్రీనివాసులు వారికి సూచించారు. ఎవరైనా రైతులకు ఇబ్బంది కలిగే విధంగా హార్వెస్టర్ యజమానులు ప్రభుత్వ నిబంధనలు ఉల్లంఘిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు వారి యొక్క హార్వెస్టర్ సీజ్ చేయడం జరుగుతుందన్నారు తహసీల్దార్ రాజేశ్వరరావు. ఎవరైనా ప్రభుత్వ నిబంధనలు ఉల్లంఘిస్తే వారిపై చర్యలు తీసుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ రాజేశ్వరరావుతో పాటు మండల వ్యవసాయ అధికారి శ్రీనివాస్, ఎస్ఐ మల్లికార్జున్, ఐకేపీ ఏపీఎం వెంకటస్వామి, హార్వెస్టర్ యజమానులు పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్ గారి ఆదేశం మేరకు ఈరోజు హార్వెస్టర్ మిషన్ యజమానులు, మరి డ్రైవర్లు, క్లీనర్లు, అగ్రికల్చర్ ఆఫీసర్లు, స్థానిక పోలీసులు, ఐకేపీ సెంటర్ వాళ్ళతో సమావేశం ఏర్పాటు చేయాలండి. ఇట్టి సమావేశంలో ముఖ్యంగా ఈ వరికోత హార్వెస్టర్ మిషన్ ఎవరైతే ఉన్నారో ఆ యజమానులకు, డ్రైవర్లకు, క్లీనర్లకు ఒకటి సూచించడం జరిగింది. మిషన్ కోసే సమయంలో వరి ప్యాడీని మిషన్ కోసే సమయంలో తప్పకుండా ఫ్యాన్ ఫిట్ చేసి అందులో కొళ్ళు, తాళ్ళు, గడ్డి ముక్కలు రాకుండా చూడవలసిందిగా మనకు రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఎందుకంటే మీరు తాళ్ళు కొళ్ళుతో వస్తే ఆడ ప్యాడీ ఎక్విప్మెంట్ సెంటర్లో జోకున్న తర్వాత మిల్లర్స్ నానా రకాల ఇబ్బంది చేయడం జరుగుతుంది, వాళ్ళకు నష్టం వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి తగిన సూచించడం జరిగింది. ఒకవేళ ప్రభుత్వం ఇచ్చే నిబంధనలు పాటించకుండా ఈ హార్వెస్టర్ మిషన్స్ వాళ్ళైనా ఈ ఫ్యాన్ ఫిట్ చేయకుండా ఈ తాళ్ళు కొళ్ళు రకరకాల చూరా వచ్చే విధంగా ఉంటే మాత్రం తక్షణమే అట్టి మిషన్ని సీజ్ చేసి ఈ సీజన్ కంప్లీట్ అయ్యేంత వరకు సీజన్లో పెట్టి అయిపోయిన తర్వాతనే రిలీజ్ చేయడం జరుగుతుందని తెలియవచ్చు.